చాలా ప్రాబ్లం ఉంది. ప్లస్ ఏంటంటే రేషన్ ఒకటి, రేషన్ షాప్ ఒకటి దూరం వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే బస్సులు కూడా రోడ్డు బాగాలేదు, బస్సులు కూడా సరిగ్గా రావడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి అయితే. వాటర్ అయితే మంచినీళ్ళు అయితే కావాలండి. బోర్ వాటర్ కూడా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఉంది. ఆ నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే మాకు దురదలు వచ్చేస్తున్నాయి. సెప్టిక్ ట్యాంక్ అక్కడే ఉంది, వాటర్ అక్కడే ఉంది. ఆ ఒక్క బోర్ గురించే చాలా మంది కొట్టుకొని వస్తున్నారు. మాకు బోరు అనౌన్స్మెంట్ చేయాలి, ఇంకొక బోర్ కావాలి మాకు. ఇటు పక్క ఈ మధ్యలో ఒక బోర్ కావాలి. ప్లస్ ఏంటంటే మంచిన వాటర్ కావాలి కంపల్సరీ, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. మంచి నీళ్ళు అయితే కావాలి. ఒక్కొక్క డ్రమ్ము కావాలంటే 35 రూపాయలు కావాలండి. మళ్ళీ ఈ నుంచి మళ్ళీ పైకి ఎత్తుకుపోవాలి బిందెలు. ఆ చేత కన్నా ఏం కావాలి? మాకైతే నీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అది. అదే శ్రీశైలం అన్న గురించి కూడా చాలా దగ్గరికి ఆయన దగ్గరికి పోయేసి వచ్చిండ్రు, చాలా మంది పోయేసి వచ్చిండ్రు. ఆయన కూడా మాకు హెల్ప్ చేసిండు. కాకపోతే ఈ ఒక హెల్ప్ చేస్తే అసలు మెయిల్ మర్చిపోలేము ఇంకా. మా ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే మీకు బస్సు ఒకటే ఆధారం, లేకపోతే ఆటోకి వెళ్ళాల్సిందే. ఆటోలు పట్టుకుని వెళ్తున్నాము. చాలా ప్రాబ్లంగా ఉందండి. దేనికైనా కూడా సౌకర్యాలు లేవు. మేమేమో ఇల్లు సొంత ఇల్లు వచ్చింది కదా అని వచ్చేసాము. వచ్చేస్తే చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. వాటర్ 650 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుందండి. ఒక్కొక్క ట్యాంకర్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందిగా. ఆ డ్రమ్ముల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు వేయటం చేయటం చాలా ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. చేయటం మట్టుకు మాకు న్యాయం చేయాలండి. వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. సెకండ్ ఫ్లోర్ కంటే కొంచెం ఇబ్బంది ఉండదండి. మేము ఎప్పుడు బాగా 4వ ఫ్లోర్లో పెట్టారు మమ్మల్ని. ఫస్ట్ మేము కట్టేటప్పుడు అయితే 2 ఫ్లోర్లని మాకు చెప్పలేదండి, 2 ఫ్లోర్లని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు 4 ఫ్లోర్లు వేసారు. పైకి ఎక్కాలంటేనేమో మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మోటార్లు కొనుక్కుని వేసుకునే వాళ్ళు వేసుకుంటారు డబ్బులు, నా వాళ్ళు లేదని మాలో ఉంటారు. కూలి పని చేసుకుని బతికేటోళ్ళు వేసుకోవాలంటే ఎక్కడ వేసుకుంటాను చెప్పండి. డ్రైనేజ్ అండి, మొత్తం దోమలు వచ్చేస్తున్నాయి. మొత్తం ఖాళీ ప్లేస్ ఉందండి. ఆ ఖాళీ ప్లేస్ లో పడేస్తున్నారు మొత్తం తీసుకొచ్చి. ఒక చెత్త కుండీ లేదు, ఒక అసలు ఏది సౌకర్యం లేదు. చెత్త బయటికి వెళ్ళడానికి ఏమైనా ఉందా? చెత్త వెళ్ళడానికి లేదు, లేజీ వసడానికి లేదు. మేమేమో ఏదో ఎక్కడో ఖాళీ ఉందని అక్కడ వేస్తుంటే అక్కడ వేయనిస్తలేరు. ఇంకో చోట వేద్దామంటే ఇంకో చోట వేయనిస్తలేరు. ఏ సౌకర్యం లేదు, ఒక కుండీ లేదు, ఏమీ లేదు మేడం. ఆ చెత్త ఎక్కడ వేయాలో కూడా అవకాశం లేదు. మాకు ఇళ్లలోనే పెట్టుకుంటున్నాం, దోమలు కుట్టేసి. డ్రైనేజ్ ఎలాంటి సమస్య ఉందమ్మా? ఇక్కడ 81 కాడ మోరీలు నిండిపోయినండి. 2 నెలలకోసారి 2 వేలు 3 వేలు పెట్టాలంటే మేము ఎక్కడ పెట్టగలదండి? రాత్రి వారం రోజులు మట్టి నిండిపోయింది. ఒకళ్ళు కూడితే ఒకళ్ళు కూడతలేదు. ఆ డబ్బులు మరి ఒక్కళ్ళ వల్ల అవ్వదు కదా, అందరూ అన్ని వేసుకోవాలి కదా. వాళ్ళు 2 వేలు 3 వేలు అడుగుతూ ఉంటే మేము తెచ్చి పెట్టలేకపోతున్నాం. లేని వాళ్ళం కనుక ఏదో ఇల్లు వచ్చిందని ఉంటున్నాం. రోజు దినసారి కూలమ్మా, అయితే నీళ్లు లేవు. ఈ రోజు కూలి మాని నీళ్ళకెళ్తున్నాం. ఒక 70-80 రూపాయలు తీసుకుంటున్నారు. రొడమేశ నగర్ రామారం అక్కడ ఎక్కడుంటే అక్కడ మంచినీళ్ళు తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ నీళ్ళకెళ్తున్నాం కూలి మానేసి. దినసారి కూలి వాళ్ళం అక్కడ తినాలా, పొట్టకేం తినాలా, తినడానికి లేదు. తినడానికి చూస్తే నీళ్ళు లేవు తాగడానికి. సైకిల్ మీద పోయి తెచ్చుకోవాల్సిందే. ఆటో వాళ్ళకి అడిగితే మళ్ళీ డబ్బులు కావాలి. ఏది మాకు ఇక్కడ ఏ సౌకర్యం లేదు. ఇది మా ఈ గవర్నమెంట్ వాళ్ళు చాట్ల తాడు పోసి కుక్కలకు తగాద పెట్టినట్టు తెలుగులో సామెత. మాలో మేమే బిల్డింగ్ లోము, ఈ ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్ అని మాలో మేమే కొట్లాడుకుంటూ తగాదాలు పడడం ఉన్నది. కానీ మాకు ఏది ఎవరు చేస్తే ఎవరు కూడా చూడడం లేదు. ఇప్పుడు ఇక్కడ పని చేసుకునే వాళ్ళందరూ కూడా లోవర్ మిడిల్ క్లాస్ లేదా పేదవాళ్ళే. మరి ఇక్కడ ఏమి నడ్డి విరుద్దాం అని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది? ప్రభుత్వం మాకు ఇల్లు ఎందుకు ఇచ్చిందో మాకే తెలియదండి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మాకే తెలియదండి. ఒక వాటర్ లేదు, ఒక కరెంటు లేదు. కనీసం వాటర్ సౌకర్యం ఇచ్చారంటే పైప్ లైన్ కూడా చక్కలేదండి. ఈ రోజు ఒకే బిల్లు కడతాం. కొన్ని బిల్డింగ్ ఉన్నాయంటే అంతమందికి రావండి వాటర్. కొన్నింటికి మాత్రమే వాటర్ వస్తాయి కొన్ని బిల్డింగ్లకే. ఆ మిగతా బిల్డింగ్ రావాలని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము, కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాము. అసలు మా గురించి పట్టించుకున్న నాదులు లేదండి. ఇక్కడ మా పరిస్థితి అండి, మాకు ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మాలా మేమే కొట్టుకోవాల్సి వస్తుంది వాటర్ గురించి కానీ, కరెంటు గురించి కానీ, కొన్ని సమస్యల గురించి. డ్రైనేజ్ అంతే కొన్ని బిల్డింగ్ చాలా ప్రాబ్లం ఉంది. పక్కకు వస్తే డ్రైనేజ్ అయితే పొంగి పొరులుతుందండి. చిన్నపిల్లలకి అనారోగ్యాలతో బాధపడుతుంది. జనం పూర్తిగా రాలేదండి ఇక్కడికి. 70% వచ్చారు మేడం. 70% వచ్చారు. 70% కే డ్రైనేజ్ పొంగి పొరులుతుంది. పొంగుతుంది మళ్ళీ. అది 100% వస్తే అసలు ఉండలేము మేడం. మేము ఇక్కడ కూడా మా పరిస్థితి ఏంటి, మేమేంటి, మాకు ఎవరు చెప్పుకోవాలి? కనీసం ఇది మున్సిపల్ క్యాండివర్ చేయండి, ఒక పంచాయతీ క్యాండివర్ చేయండి, ఒక గవర్నమెంట్ సెంట్రల్ క్యాండివర్ చేయండి. ఎవరు క్యాండివర్ చేయండి? మేము ఎవరిని అడగాలి? ఎవరిని అడితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీకు మాది మీరు మా క్యాండివర్ చేయలేదో మేము ఏం చేయాలంటారు వాళ్ళు? ఒక వాటర్ రాదు. సరే వాటర్ ఏదో డబ్బులు కట్టి కడతామంటే కొన్ని బిల్డింగ్ వస్తే కొన్ని బిల్డింగ్ మంచి వాటర్ రాదు మేడం.
అది మా సమస్యలు మేడం. మామూలుగా అయితే మున్సిపాలిటీకి ఇవ్వాలి, కానీ అది వాళ్ళు మున్సిపాలిటీలోకి ఇస్తే వాళ్ళేమంటారు మాకు ఆండర్ కాలేదు, మేము ఎట్లా వస్తాం, మేము రాము, మాకు సంబంధం లేదు, మీరు ఎవరితో లేదు లేదు మీకు మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చి చెప్పించుకోండి. ప్రైవేట్లో అడిగితే 2,000 ఇస్తాము 3,000 ఇస్తాము అని అంటారు. ఆ 2,000 3,000 ఇవ్వాలంటే ఎంతమంది వాళ్ళు రోజుకు 100 రూపాయలు వస్తే 2,000 3,000 3,000 వసూలు చేయాలంటే ఎట్లా వసూలు చేస్తారు, ఎట్లా ఇస్తారు వాళ్ళు? వాళ్ళు అన్నం తినడానికే కష్టం, తినలేకనే ఈ ఇండ్లలోకి వచ్చారు కదా, మంచిగుంటే ఇండ్లలోకి రారు కదా. ఇప్పుడు మీరు రేషన్ షాప్ కి వెళ్ళొస్తున్నారా అండి? ఎన్ని రోజులు తిరిగితే వస్తుంది మీకు రేషన్? నెలలో 5 సార్లు తిరగాలండి. 5 సార్లు తిరిగితే ఎప్పుడో షాప్ ఓపెన్ చేస్తాడో, ఎప్పుడో వస్తూ ఉంటాడు. అన్ని వస్తాయా మీకు? ఎన్ని సార్లు తిప్పితే అన్ని సార్లు ఆటోలో వెళ్ళడమే, అన్ని సార్లు ఆటోలో వెళ్ళటమే మేడం. సో వాళ్ళు ఇచ్చిన 2 రూపాయలకి 10 రూపాయలకి మనం అడిషనల్ గా పెట్టుకోవడం, అసలు ఎందుకు వచ్చామో తెలియదు మేడం. ఈ కాలనీకి ఎందుకు వచ్చామో మాకే అర్థం కావట్లేదు.